టాలీవుడ్లో హీరో నితిన్ ప్రస్తుతం చకచక సినిమాలు చేస్తున్నాడు. అయితే కీర్తి సురేష్తో జంటగా చేస్తున్న సినిమా రంగ్దే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను లాక్డౌన్ తర్వాత కూడా ఎంతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేశారు. ఈ సినిమా వెంకీ దర్శకత్వం వహించాడు. దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా నుండి ఈ మధ్య వచ్చిన బస్టాండే బస్టాండే ఇక బతుకు బస్టాండే అంటూ వచ్చిన పాట ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు మరో పాట రానుంది. నా కన్నులు ఎప్పుడు అంటూ సాగనున్న ఈ పాట మార్చి 4 సాయంత్రం 4:05 సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నాడు. ఈ సినిమా హోలీ సందర్భంగా మార్చి 26న అభిమానుల ముందుకు రానుంది. దాంతో చిత్ర బృందం ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సాంగ్ విడుదల చేయడంతో నితిన్ అభిమానులతో పాటు మహేష్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు చేతుల పైన విడుదలైన నీలి నీలి ఆకాశం రంగులు అద్దుకున్న సాంగ్స్ 100 మిలియన్ వ్యూస్ తో ముందుకు సాగాయి. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పాటకు గాను మహేష్ బాబు విడుదల చేయడం, సిద్ శ్రీరామ్ పాడడం, దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వడంతో తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నారు. ఇలా మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ప్రమోషన్ విషయంలో మీడియం రేంజ్ హీరోలే కాకుండా చిన్న హీరోలకు కూడా ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. కాగా నితిన్ యొక్క చెక్ సినిమా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో నటించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు గాను తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా పరశురాం వహిస్తున్నారు. ఈ సాంగ్ కోసం మీరెంత మంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.